ఈరోజు మనం 8వ తరగతిలోని 3వ పాఠం అయినటువంటి మన చుట్టూ ఉన్న పదార్థాల పాఠం గురించి చెప్పుకుందాం. సో కీ పాయింట్స్ అనే పదార్థం ఇక్కడ రాయడం జరిగింది. సో ఒక్కొక్క పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటి స్టార్టింగ్ లో మనకి పదార్థం అంటే ఏమిటి అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ అవుతుంది. పదార్థము అంటే మన 8వ తరగతి బోధక శాస్త్రం ప్రకారం సాధారణంగా కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి కొంత ప్రదేశాన్ని ఆక్రమించుకోగలిగేది ఏదైనా ఉన్నా దాన్ని పదార్థం అని అంటాం. మరి ఈ పదార్థం అనేది మన డైలీ లైఫ్ లో చూస్తుంటాం, నేచర్ లో చూస్తాం, ప్రతిదీ కూడాను కొంత ద్రవ్యరాశి కలిగి ఉంటుంది. అంతేవిధంగా కొంత స్థలాన్ని ఆక్రమించడం జరుగుతుంది. సో కనిపించదంతా కూడా మనం పదార్థంగా చెప్పుకోవచ్చు. అదే పదార్థాలు ఎన్ని రకాలు అని రెండో సడెడ్తో మనం స్టార్ట్ అవుతుంది. పదార్థాలు అనేవి మన టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే 3 విభిన్న రూపాల్లో ఉంటాయని చెప్పడం జరిగింది. కానీ జీకేలో అయితే మాత్రం పదార్థాలు మొత్తం 5 రకాలుగా ఉంటాయని మనం చెప్పుకోవాలి. మరి టెక్స్ట్ బుక్ లో ఉన్న 3 రకాలు ఏంటంటే 1 ఘన పదార్థాలు, 2 ద్రవ పదార్థాలు, 3 వాయు పదార్థాలు అని చెప్తాం. కానీ జీకే ప్రకారం అయితే 4వది ప్లాస్మా అని, 5వది బోస్ ఐన్స్టీన్ కండెన్స్డ్ అని పిలుస్తాం. ఇలా మొత్తం మనకి 5 రకాలుగా చెప్పడం జరుగుతుంది. అయితే మన టెక్స్ట్ బుక్ పరంగా చూసుకున్నట్లయితే పదార్థాలు ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఒక్కొక్క పదార్థం గురించి మాట్లాడదాం. ముందు ఘన పదార్థాలు. ఘన పదార్థాలకు ఉండే లక్షణం ఏంటంటే స్థిరమైన ఆకారం ఉంటుంది, అలాగే స్థిరమైన ఆకారం కలిగి ఉంటుంది, స్థిరమైన కంపర్మానం కలిగి ఉంటాయి. ఇలా స్థిరమైన ఆకారం కంపర్మానం కలిగినటువంటి పదార్థాలని మనం ఘన పదార్థాలు అంటాము. అదేవిధంగా కేవలం స్థిరమైన కంపర్మానం కలిగి ఉండి నిర్దిష్టమైన ఆకారం లేని పదార్థాలని మనం ద్రవ పదార్థాలు అంటాము. అయితే వీటికి కంపర్మానం అయితే ఉంటుందే కానీ నిర్దిష్టమైన ఆకారం అనేది ఉండదు. ఈ వీటిని ద్రవాన్ని ఏ పాత్రలో వేసినట్లయితే ఆ పాత్ర ఆకారాన్ని పొందడం అనేది జరుగుతుంటుంది. ఇక వాయు పదార్థాల గురించి చూసినట్లయితే ఈ వీటికి స్థిరమైన గర్భర్మానము ఉండదు, అలాగే ఆకారము ఉండదు. స్థిరమైన ఆకారము, స్థిరమైన గర్భర్మానము రెండూ లేనటువంటి పదార్థాన్ని మనం వాయు పదార్థాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే 2-3 ఏవైతే ద్రవ పదార్థాలు వాయు పదార్థాల గురించి చెప్పుకున్నామో వాటి గురించి ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఉంది. అవి సాధారణంగా మీ ద్రవ పదార్థాలు వాయు పదార్థాలు ఘన పదార్థాలతో పోల్చుకున్నట్లయితే సులభంగా ఒక పాత్ర నుండి ఇంకో పాత్రకు మనం మార్చగలం. అందుకే అలా సులభంగా మార్చే వాటిని మనం ప్రవాహులు అని పిలుస్తాం అన్నమాట. ఓకే, సో సులభంగా ఒక పాత్ర నుండి ఇంకో పాత్రకి మార్చగలిగేటటువంటి పదార్థాలు ఏవైనా ఉన్నాయంటే వాటిని ప్రవాహులు అంటాం. ప్రవాహులుగా ముఖ్యంగా మనం ద్రవాలు వాయువులుగా చెప్పుకుంటాం అన్నమాట. అయితే ప్రవాహులు అనేవి ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర ఆకారాన్ని పొందడం అనేది జరుగుతుంటుంది. ఇక ప్రవాహం ప్రదర్శించే మరో ముఖ్య లక్షణం ఏంటంటే సంపీడ్యత. సంపీడ్యత అంటే ఏమిటి అంటే పీడనాన్ని పెంచినట్లయితే ఈ ప్రవాహాల యొక్క ఘనపరిమాణం అనేది తగ్గుతుంది అన్నమాట. ఇలా పీడనం పెంచి ఘనపరిమాణాన్ని తగ్గించే భౌతిక ప్రక్రియనే మనం సంపీడ్యత అంటాం, కంప్రెసిబిలిటీ అంటాం. అయితే సంపీడ్యత ఉపయోగించి డైలీ లైఫ్ లో ఏమైనా యూజ్ చేస్తున్నాం అంటే మనం ఉపయోగించేటటువంటి ఎల్పిజి సిలిండర్లు కానివ్వండి, సిఎన్జి సిలిండర్లు కానివ్వండి, అలాగే కూల్ డ్రింక్ షాప్ లో ఉపయోగించేటటువంటి సిలిండర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా సంపీడత తగ్గ ఆధారంగానే మనం వాటిని ఉంచడం జరుగుతుంది. అలాగే మనకి సైకిల్ పంపులో కూడా సైకిల్ టైర్లు కానివ్వండి, వాహన టైర్లు కానివ్వడం కూడా సంపీడత ప్రక్రియ ఉంటుంది. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్, మ్యాక్సిమం అందరూ తప్పు చేస్తూ ఉంటారు, ఏంటంటే ఎల్పిజి. ఎల్పిజి అనగానే మ్యాక్సిమం అందరూ కూడా ఏమంటారు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని వెంటనే పెట్టేస్తారు. కానీ దానికి టెక్స్ట్ బుక్ లో డెఫినేషన్ కరెక్ట్ గా చూసుకోవాలి. లిక్విఫైడ్, నాట్ లిక్విడ్, ఇట్ ఈస్ లిక్విఫైడ్. సో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ గా గుర్తుంచుకోవాలి మీరు. సో మనకి ఎల్పిజి కనిపించగానే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని పెట్టేస్తారు. లిక్విడ్ కాదండి అది, లిక్విఫైడ్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. లిక్విడ్ అండ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి అంటాం. ఇక సిఎన్జి, సిఎన్జి అంటే అందరికి తెలుసు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని. దీన్ని తెలుగులో ఇస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. సంపీడ సహజ వాయువు అని ఉంటుంది. సంపీడ సహజ వాయువునే మనం సిఎన్జి అంటాం, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇది వాహనాల్లో, ఢిల్లీ లాంటి సిటీలో వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే పీడనం పెంచి గర్భర్మానాన్ని తగ్గించే ప్రక్రియను ఏమంటారంటే సంపీడత అంటారు. ఇక తర్వాత వచ్చినట్లయితే వ్యాపనం గురించి, ప్రవాహం ప్రదర్శించే అన్ని పదార్థాలు ప్రదర్శిస్తాయి కానీ ప్రత్యేకంగా ప్రవాహం గురించి చెప్పుకునేటప్పుడు ఇవి స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంటాయి. వ్యాపనం అంటే ఏంటి? సాధారణంగా పదార్థం అనేది తన చుట్టుపక్కల ఉండేటటువంటి ఏదైనా ఖాళీ ప్రదేశం ఉంటే దాన్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇలా ఆక్రమించుకునే ధర్మాన్ని మనం వ్యాపారం అని చెప్తూ ఉంటాము. అయితే గంటలంతా చాలా తక్కువగా ఉంటాయి, సో ప్రవాహాలకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని ప్రవాహాలకి ముఖ్యంగా చెప్తాం. ప్రవాహాలు తన అందుబాటులో ఉన్న స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించే ధర్మాన్ని మనం వ్యాపారం అంటాం. ఉదాహరణకి ద్రవాలు తీసుకున్నట్లయితే KM4 ఎక్స్పెరిమెంట్ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. ఒక గాజు బుక్ తీసుకొని దాంట్లో 2 చుక్కల KM4 ద్రవాన్ని వేయమంటాడు. వేసిన వెంటనే అది కాస్త నెమ్మది నెమ్మదిగా
ఏమవుతుందంటే మొత్తం గాజుట్టు మొత్తం నాకు వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాయువులు విషయంలోకి వచ్చేసరికి ఒక తరగతి గదిలో అత్తర బాటిల్ ఓపెన్ చేసి పెట్టండి, లేదా ఒక సెంటి బాటిల్ కప్పు తీసి పెట్టండి, లేదా ఒక అగరబత్తిని వెలిగించి పెట్టండి అంటే ఆ స్మోక్లు అవ్వడం జరిగింది. అలా వెలిగించి పెట్టిన కొన్ని నిమిషాలకి రూమ్ అంతా కూడా సువాసన చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే వ్యాపనం అని చెప్తాం. అయితే వ్యాపనం అనేది ద్రవ పదార్థాల్లోనూ కేవలం వాయు పదార్థాలు జరుగుతుంది అంటే కొన్ని ప్రత్యేకమైన ఘన పదార్థాలు కూడా జరుగుతుంది. ఉదాహరణకి మన బట్టల్లో కీటకాలను రక్షించుకోవడానికి నాఫ్తనీన్ గోళీలు వాడతాం, అలాగే పూజలో ఎందుకు వాడేటటువంటి కర్పూరం కానివ్వండి, ఈ రెండు కూడా వాయువులు ఆరుబెట్టి పెట్టినట్లయితే వాతావరణ ఉష్ణోగ్రత వెంటనే ఏమవుతాయంటే వ్యాపనం చెంది వెంటనే అన్ని రూములు కూడా అన్ని వైపులు కూడా వాటి సువాసన చెల్లుతూ ఉంటాయన్నమాట. మరి ఈ వస్తువుల యొక్క వ్యాపార రేటు దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే మొత్తం ఇక్కడ విషయాలు రాయడం జరిగింది, మొత్తం నాలుగు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వ్యాపనం చెందే పదార్థం యొక్క కణాల ద్రవ్యరాశిపైన ఆధారపడి ఉంటుంది, అలాగే అక్కడ కణాలు చేసే చాలా వ్యాపం పైన కూడా ఆధారపడి ఉంటుంది, అలాగే ఆ పదార్థం యొక్క కణాల మధ్య ఖాళీ పైన కూడా ఆధారపడి ఉంటుంది, అలాగే కణాల మధ్య ఆకర్షణ బలం పైన కూడా అక్కడ ఆధారపడి ఉంటుంది. ఒక్కోదానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కణాల ద్రవ్యరాశిని చెప్పడానికి టెక్స్ట్ బుక్ లో గాఢ హెచ్సిఎల్ మరియు అమోనియాతో ఒక ఎక్స్పెరిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎలా చూద్దాం. ఒక పొడవాటి 1 మీటర్ పొడవు ఉండి 1 సెంటీమీటర్ వ్యాసం ఉండేటటువంటి ఒక గాజు స్తూపాన్ని తీసుకుని ఒకవైపు గాఢ హెచ్సిఎల్ ముంచినటువంటి దూది ముక్కను, రెండవ వైపు అమోనియాలో నింపినటువంటి దూది ముక్కను రెండు కూడా రెండు వైపులు పెట్టినట్లయితే, సో అమోనియా కూడా వ్యాపనం చెందుతుంది, హెచ్సిఎల్ కూడా వ్యాపనం చెందుతుంది. ఈ రెండు కూడా వ్యాపనం చెంది రెండు కూడా మధ్యలో ఎక్కడ ఉదయం ఏమవుతాయంటే ఒకదానితో ఒకటి బంధంలో పాల్గొని మనకి అమోనియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ అమోనియం క్లోరైడ్ ఫామ్ అయిన దగ్గర మనకి క్లియర్ గా జేగులు రంగు వలయం అనేది ఏర్పడుతుంది. జేగులు రంగు, ఈ జేగులు రంగు వాల్యూమ్ ఎటువైపు ఏర్పడుతుంది అంటే హెచ్సిఎల్ కి దగ్గరగాను అలాగే అమోనియాకు దూరంగా ఏర్పడుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే అమోనియా కణాల యొక్క అనుభవం చాలా తక్కువ, అలాగే హెచ్సిఎల్ యొక్క అనుభవం ఎక్కువ. సో హెచ్సిఎల్ వ్యాపన రేటు తక్కువ ఉంది కాబట్టి అంత దూరం విస్తరించలేకపోయింది, కానీ అమోనియా యొక్క కణాల యొక్క భారం తక్కువ కాబట్టి తొందరగా వ్యాపనం చెంది రావడం జరిగింది. ఫలితంగా మధ్యస్థంగా కాకుండా కాస్త హెచ్సిఎల్ వైపు రావడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మనం కణాల ద్రవ్యరాశిపైన ఆధారపడుతుందని చెప్పవచ్చు. ఇక కణాల చలన వేగం గురించి, సో మనం సాధారణంగా మనం చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే ఒక ద్రవంలో ఉండేటటువంటి కణాలు అనేవి వాటిపై ఉండేటటువంటి సాపేక్ష ఉష్ణోగ్రత పైన లేదా పరమ ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉందని చెప్తాం. అంటే పరమ ఉష్ణోగ్రత అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉండే కణానికి ఎక్కువ వేగం ఉంటుంది, ఉష్ణోగ్రత తక్కువ ఉండే కణానికి వేగం తక్కువ ఉంటుంది. కాబట్టి చల్లటి నీటిలోను అలాగే వేడి నీటిలో కూడాను మనం ఏదైనా పదార్థం కలపాలని ప్రయత్నించేటప్పుడు వేడి నీళ్ళు తొందరగా ఉండడం జరుగుతుంది. దీన్ని బట్టి కణాల చల్ల వేగం మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్తాం. మూడవది కణాల మధ్య ఖాళీ. సో దీని మీద ఒక టెక్స్ట్ బుక్ ఎక్స్పెరిమెంట్ ఇవ్వడం జరిగింది. 100 ml నీరు తీసుకోండి, 10 grams మచ్చదార తీసుకుని దాంట్లో కలపడి అన్నాడు. సో మిక్స్ చేసిన తర్వాత ఆ వాటర్ లెవెల్ పరిశీలించుకున్నాడు. మీరు వాటర్ లెవెల్ పరిశీలించినట్లయితే సేమ్ 100 ml ఎంతైతే ఉందో అంతే కనిపిస్తుంది, ఎటువంటి మార్పు ఉండదు. సో కలిపినటువంటి షుగర్ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే అక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, నీటి కణాలు ఏవైతే ఉన్నాయో, వాటి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాల్లోకి ఈ చక్కెర కణాలు అనేవి ఇంగిపోవడం అనేది జరుగుతుంది. ఇదే విధంగా సాల్ట్ కలిపినా కూడా సేమ్ రిజల్ట్ మనం చూస్తాం. ఇక తర్వాత కణాల మధ్యన ఆకర్షణ బలం, ఘన పదార్థాలకి కణాల మధ్యన ఆకర్షణ బలం ఎక్కువ ఉంటాయి కాబట్టి వ్యాపనం చెందడం నెమ్మదిగా అవుతుంది. ద్రవ పదార్థాలలో కణాల మధ్యన ఆకర్షణ వర్షం తక్కువగా ఉంటుంది. అయితే కణాల మధ్యన ఆకర్షణ బలం ఉంటుంది అని చెప్పడం టెస్ట్ బుక్ లో ఎక్స్పెరిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒక వాటర్ ట్యాప్ కులాయి అనేది దారగా వచ్చేటప్పుడు వచ్చేటట్లు ఎడ్జస్ట్ చేయండి, ఎడ్జస్ట్ చేసే మధ్యలో ఒక వేలు కానీ ఒక ఇనుము పుల్ల కానీ పెట్టండి అన్నారు. పెట్టిన దగ్గర మనకి ఏమవుతుందంటే జస్ట్ ఆ దార అనేది బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఏదైతే ఉందో అవరోధం దాటిన తర్వాత మళ్ళీ తిరిగి కలుసుకోవడం అనేది జరుగుతుంది. తిరిగి కలుసుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ నీటి కణాల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలం అని చెప్పవచ్చు. ఇక వ్యాపన రేటు చూసుకోండి, అన్నిటికన్నా కనిష్టంగా ఘన పదార్థాలు గాను మధ్యస్థంగా ద్రవ పదార్థాలు గాను అత్యధికంగా వాయు పదార్థాలు మనం వ్యాపన రేటు అనేది ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఉష్ణోగ్రత మార్పు ఏమైనా పదార్థాల పైన ఉంటుందా అంటే ఉంటుంది. ఇక్కడ ఒక కీ పాయింట్ మనకి ఇవ్వడం జరుగుతుంది, నీటి యొక్క అసంగత ప్రయోజనం అంటే ఏమిటి. సో సాధారణంగా ఇది చాలా స్థలాలు చాలా పోటీ పరిస్థితులు అడగడం జరుగుతుంది, అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నీటి యొక్క గరిష్ట సాంద్రత అనేది 4 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే ఉంటుంది. అంటే మొత్తం నీటిలో కల అత్యంత భారమైన స్థితి ఏదంటే 4 డిగ్రీల సెల్సియస్ వద్ద, అంటే అత్యంత భారమైనది కాబట్టి అది ఎప్పుడు కూడా అడుగు భాగంలోకి చేరుకోవడం అనేది జరుగుతుంది.
అంటే మీకు పరీక్షలు ఎలా అడుగుతుంటాడు అంటే కంపల్ మన మీద కృష్ణ అడుగుతుంటాడు. సో ఒక వస్తువు ఒక 100 ml నీరు తీసుకుని దాని ఉష్ణోగ్రత క్రమంగా తగ్గిస్తూ ఉంటే 50 డిగ్రీల సెల్సియస్ నుండి దాని కంపల్ మనలో వచ్చి మార్పు ఏమిటి అంటే 4 డిగ్రీల సెల్సియస్ వద్ద కంపల్ మనం తగ్గుతూ ఉంటుంది, 4 డిగ్రీల సెల్సియస్ తర్వాత తిరిగి మళ్ళీ వ్యాపించడం అనేది జరుగుతుంది. అంటే కనిష్ట కంపల్ మనం 4 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అందువల్ల మంచు పోల్చుకున్నట్లయితే మంచు యొక్క కంపరిమాణం తక్కువగా ఉంటుంది. కంపరిమాణం అంటే సాంద్రత తక్కువ ఉంటుంది కాబట్టి ఎంతసేపు కూడా 4 డిగ్రీల సెల్సియస్ ఉన్న నీటి కన్నా తేలిగ్గా ఉండి పైన తేలిపోవడం అనేది జరుగుతుంది. అంటే 4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న వాటర్ అనేది ఇప్పుడు కూడా అడుగుభాగంలోనే ఉంటుంది. అందువల్ల ఏవైతే జలచరాలు అయితే ఉన్నాయో వాటికి హాని కలిగించకుండా ఈ నీటి అసంతత వ్యాకృతం అనేది కాపాడుతూ ఉంటుంది. ఓ ఐస్ గడ్డ కట్టగానే ఆ నీరు కట్టగట్టిగానే తిరిగి పైకి దాన్ని లిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. కింద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టగట్టడానికి అవకాశం అనేది ఇవ్వదు. ఈ విధంగా మనం చెప్తాం. మళ్ళీ టెన్త్ క్లాస్ మళ్ళీ కాన్సెప్ట్ వస్తుంది మీకు. ఘన పదార్థాలను వేడి చేస్తే ఈ ఉష్ణశక్తి అనేది ఎప్పుడు కూడా అంటే సాధారణ ఘన పదార్థాలు ఏదైనా వేడి చేసాం అనుకోండి, ఘన పదార్థాలు అంటేనే అణువుల మధ్య ఆకర్షణ శక్తి అత్యధికంగా ఉండే పదార్థాలు. వీటిని వేడి చేసినట్లయితే ఆకర్షణ బలం అనేది ఇంధనముగా క్షీణించుకోవడం జరుగుతుంది. ఫలితంగా అణువులకి శక్తి అందివ్వడం జరుగుతుంది. అణువులు అనేది స్వేచ్ఛాస్థితికి రావడం జరుగుతుంది. అణువులు ఎప్పుడైతే స్వేచ్ఛాస్థితికి వచ్చే దాన్నే మనం ఏమంటాం ప్రవాహులు అని చెప్తాం. అంటే ద్రవ స్థితిలోకి మారిపోయిందని చెప్తాం అనమాట. అంటే ఏదైనా ఘన పదార్థం అనేది ద్రవ పదార్థంగా మారడానికి మనం ద్రవీభవనం అంటాము. అది ఏదో ఒక ఉష్ణోగ్రత వద్ద మాత్రమే అవి ద్రవీభవనం చెందుతాయి. ఆ ఉష్ణోగ్రతను మనం ఏమంటాం అంటే ద్రవీభవన స్థానము, ద్రవీభవన ఉష్ణోగ్రత అని అంటాము. అంతేకాకుండా 0 డిగ్రీల వద్ద మంచులో ఎక్కువ శక్తి ఉంటుందా, 0 డిగ్రీల వద్ద నీటిలో ఎక్కువ శక్తి ఉంటుందా అంటే 0 డిగ్రీల వద్ద నీటిలోనే ఎక్కువ శక్తి ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 0 డిగ్రీల సెల్సియస్ వద్ద గడ్డ కట్టేసినటువంటి నీరులో శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అణువుల మధ్య ఆకర్షణ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఘన రూపంలో ఉంది. ఎప్పుడైతే దానికి ఉష్ణోగ్రత అందించామో అది ద్రవ స్థితిలో మారిందంటే అర్థం ఏంటి, లోన అణువులకి శక్తి ఇవ్వడం అనేది జరిగింది. ఫలితంగా శక్తిని పొంది ఏమవుతాయి, స్వేచ్ఛ స్థితి పెరగడానికి ప్రయత్నిస్తాయి, ఫలితంగా ద్రవ స్థితిలో మారుతాయి అని మనం గమనించాలి. ద్రవీభవనం గురించి మాట్లాడుకుందాం. ఏదైనా పదార్థం దాని ఘనస్థితి నుండి ద్రవ స్థితిలోకి మారే ప్రక్రియను ద్రవీభవనం అంటాం. ఈ ద్రవీభవనానికి మరో పేరు కూడా ఇవ్వడం జరిగింది, విలీనమని కూడా అంటాం. చూడండి ఒకసారి, ఏదైనా ఒక ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారే ప్రక్రియను మనం ద్రవీభవనం అంటాం, లేదా దీన్ని విలీనం అని కూడా అంటాం. అయితే 0 డిగ్రీల సెల్సియస్ వద్ద మంచు మొక్కలు మనం ఉష్ణం అందిస్తూ ఉంటే అది అన్ని రకాల కణాల శక్తి గ్రహించేంత వరకు ద్రవ స్థితిలోకి మారి నీరుగా మారుతుందని చెప్తాం. అంటే ఉదాహరణకు ఐస్ తీసుకొని ఒక చిన్న ప్యాన్ లో వేసి వేడి చేస్తున్నాం అనుకోండి, వెంటనే అది నీరుగా మారదండి. కాసేపు ఏమవుతుందంటే అది ఎలా ఐడియల్ గా ఉంటూ తర్వాత నెమ్మదిగా మెట్ట అవడం జరుగుతుంది. అంటే కారణం ఏంటి, ఈ మంచు మొక్కలు ఉండేటటువంటి ప్రతి కణానికి కూడా ఉష్ణ శక్తి అందేంత వరకు అవి స్వేచ్ఛాస్థితిలోకి మారడం అనేది జరగదు. అవి స్వేచ్ఛాస్థితిలోకి మారేంత వరకు కూడా ఉష్ణాన్ని అవి గ్రహిస్తూ ఉంటాయి. అయితే చివరికి అవి మొత్తాన్ని అన్ని కణాలకు కూడా శక్తి అందించిన తర్వాత వెంటనే అదేమవుతుంది, ద్రవ స్థితిలోకి మారడం అనేది జరుగుతుంది. అయితే ఘనస్థితిలో ఉండే ఐస్కి మనం చివరి ద్రవ స్థితిలో మారేంత వరకు అందించిన శక్తి అనేది మనకి గుప్తం, అంటే కనిపించకుండా ఉండిపోయింది. సో అటువంటి ఉష్ణోగ్రతను మనం ఏమంటే గుప్త ఉష్ణం అని పిలుస్తాం. అంటే ఏదైనా ఒక స్థితి నుండి మరో స్థితిలో మారేంత వరకు కొంత ఉష్ణం అనేది కణాలన్నీ సేకరించేంత వరకు ఎటువంటి మార్పు అనేది స్థితిలో రాదు. అలా స్థితిలో మార్పు రాకముందు అందివ్వబడిన శక్తిని మనం గుప్తోష్ణం అని అంటాం. అయితే గుప్తోష్ణాన్ని నిర్వచనం ఏ విధంగా చెప్తామంటే వాతావరణ పీడనం వద్ద 1 కిలోగ్రాం ఘన పదార్థము పూర్తిగా ద్రవంగా మారేంత వరకు అది ఎంత ఉష్ణ శక్తిని అయితే గ్రహిస్తుందో ఆ శక్తిని మనం ఏమంటాం ద్రవీభవన గుప్తోష్ణం అని అంటాము. ఓకే, మళ్ళీ టెన్త్ క్లాస్ ఫిజిక్స్ వచ్చేటప్పుడు ద్రవీభవన గుప్తోష్ణము బాష్పీభవన గుప్తోష్ణం అక్కడ మనం చెప్పుకుంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో లాటెంట్ హీట్ అంట. సో ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చి బాష్పీభవనం అంటే ఏంటి, చాలా మంది అభ్యర్థులు బాష్పీభవనానికి మరుగు స్థానానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ముందుగా బాష్పీభవనం గురించి మాట్లాడుకుందాం. ఏ ఉష్ణోగ్రత వద్దనైనా, స్థిరమైన ఉష్ణోగ్రత కాదు, ఎనీ టెంపరేచర్, అంటే ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ పదార్థాలు పరిస్థితులకు మారడానికి బాష్పీభవనం అంటారు. అయితే మన టెక్స్ట్ బుక్లో ఫిజిక్స్ ఎయిత్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన నిర్వచనం ఏంటంటే మరుగు స్థానం కంటే దిగువన, మరుగు స్థానం కంటే దిగువన ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ స్థితిలో ఉండే పదార్థాలు వాయుస్థితిలో మారిపోయే ప్రక్రియ మనం ద్రవీభవనం అంటాము అని చెప్పడం జరిగింది. అదొకసారి మనం గమనించుకోవాలి. అంటే ద్రవీభవనం బాష్పీభవనం అనేది ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్ లో చూసినట్లయితే ఏదైనా నీటి అదే వాటర్ సోర్సెస్ ఏవైనా మార్నింగ్ చూసినట్లయితే వాటి పైన వేపర్స్ వస్తూ ఉంటాయి. అంటే అక్కడ 100 డిగ్రీ సెల్సియస్ ఉందన్నమాట కాదు, అంటే ఏ ఉష్ణోగ్రత వద్దనైనా సరే
ద్రవ స్థితిలో ఉండే పదార్థం వాయు స్థితిలో మారడాన్ని మనం బాష్పీభవనం అంటాం. కానీ వాటికి అదే ఆ ద్రవ స్థితిని మనం ఉష్ణాన్ని అందిస్తూ ఉంటే ఒక స్పెసిఫిక్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మరి అది ఉష్ణాన్ని స్వీకరించదు, అక్కడ ఏమవుతుంది, కంటిన్యూ బాష్పీభవనం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం, స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉన్న పదార్థం వాయు స్థితిలో మారడాన్ని మనం ఏమంటాం, మోల్కు స్థానం అని పిలుస్తాం. అంటే అంతకంటే మరి ఆ ద్రవ పదార్థం ఉష్ణోగ్రత అనేది మరి పెరగదు. సో హైయెస్ట్ లిమిట్ అనమాట, హైయెస్ట్ లిమిట్ మనం ఏమనిపిస్తాం, మరుగు స్థానం అని అంటాం. బాష్పీభవనం అనేది ఏ టెంపరేచర్ వద్ద జరగవచ్చు, బట్ మరుగు స్థానం మరుగటం అనేది మాత్రం ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ మాత్రం జరుగుతుంది. రెండు నిర్వచనాలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ఎనీ టెంపరేచర్, ఏ ఉష్ణోగ్రత వద్ద బాష్పీభవనం చెప్పాలి, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ స్థిర ఉష్ణోగ్రత వద్ద చెప్పగానే మనం మరుగు స్థానం అని పెట్టాలి. నీటి యొక్క మరుగు స్థానం మనకి 1 డిగ్రీ సెల్సియస్ అని మనం చెప్పుకోవచ్చు. టెక్స్ట్ బుక్ లో ఒక దగ్గర స్టార్టింగ్ లో మీకు కన్ఫ్యూజ్ చేస్తూ చివరిలో మాత్రం దానికి కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూస్తారు. అలాగే మంచు ద్రవీభవన స్థానం ఎంత 0 డిగ్రీ సెల్సియస్ అని చెప్తాం. అయితే దీనికి కెల్విన్ స్కేల్ లో మనం చెప్పడం అనేది మనకు అవలేదు కాబట్టి 0 డిగ్రీ సెల్సియస్ అనేది 273 కెల్విన్ ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి మంచు ద్రవీభవన స్థానం వచ్చి 273 కెల్విన్స్ అంట. అదేవిధంగా నీరు మలుపు స్థానం వచ్చి 100 డిగ్రీ సెల్సియస్, దీనికి కెల్విన్ స్కేల్ లో చెప్తే 373 కెల్విన్స్ అని చెప్తాం అనమాట. అంటే వచ్చినటువంటి డిగ్రీ సెల్సియస్ కి మనం 273 యాడ్ చేసినట్టయితే కెల్విన్ స్కేల్ లో చెప్పడం జరుగుతుంది. ఇక ఘన పదార్థాలు అనేవి నేరుగా కొన్ని రకాల పదార్థాలు నేరుగా మనకి ఏమవుతాయంటే వాయుస్థితిలోకి మారిపోతూ ఉంటాయి. ఇలా ఘన పదార్థాలు నేరుగా వాయుస్థితిలోకి మారిపోయే ప్రక్రియను మనం ఉత్పత్తనం అని పిలుస్తాము. ఉదాహరణకి డైరెక్ట్ గా చెప్పొచ్చు నాఫ్థలిన్ గోళీలు కావచ్చు, లేదనుకుంటే మనకి కర్పూరం చెప్పవచ్చు. ఇవి ఘన స్థితిలో ఉండి నేరుగా మనకి వాయుస్థితిలో మారిపోతాయి. అలాగే అమోనియం స్పటికాలు కూడా చెప్పవచ్చు. ఇక ఏదైనా ద్రవ స్థితిని మనం ఏదైనా వాయువుని మనం ద్రవ స్థితిలో కానీ తీసుకురావడం లేదా ఘన స్థితిలో తీసుకురావడానికి ఏం చేస్తాం అంటే వాటిపైన ఎక్కువ పీడనం పెంచుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎల్పిజి సిలిండర్ తీసుకున్నట్లయితే, ఫుల్ సిలిండర్ తీసుకున్నట్లయితే దాన్ని కొంచెం హ్యాంగ్ చేస్తాం అనుకోండి, లోపలేదో లిక్విడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ అందులో మొత్తం ఏమిటి, గ్యాస్ ఉంటుంది. అధిక పీడనం వద్ద గ్యాస్ని నిల్వ ఉంచడం వల్ల ద్రవ స్థితిలో మారుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ కానీ అధిక స్థితిలో అధిక పీడనాన్ని పెంచినట్లయితే వెంటనే ద్రవ స్థితిలోకి మారకుండా నేరుగా ఏమవుతుందంటే ఘన స్థితిలోకి మారిపోతుంది. ఇలా అధిక పీడనం వద్ద ఘన స్థితిలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని మనం ఏమని పిలుస్తామంటే సింపుల్ గా పొడి మంచు అని పిలుస్తాము. ఇప్పుడు దీన్ని చాలా సార్లు పరీక్షలు ఆడడం జరిగింది, సోవియట్ దోశలు గమనించాలి. పొడి మంచు అనేది ఏంటంటారు, ఘన కార్బన్ డైఆక్సైడ్ ను. ఓకే, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక బాష్పీభవనం గురించి కొన్ని వివరాలు చివరిలో ఇవ్వడం జరిగింది. బాష్పీభవనం అనేది ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది అంటే మొదటి వచ్చి ఉపరితల వైశాల్యం. దీన్ని మన 10th క్లాస్ మన ఎక్స్పెరిమెంట్ మనం చూద్దాం. సో ఇక్కడ చూద్దాం, ఒక టెస్ట్ ట్యూబ్ లోను అలాగే వెడల్పున్న సాసర్లోను కూడాను కాస్త స్పిరిట్ కానీ పెట్రోల్ కానీ వేసి చూడండి, ఏం తొందరగా ఆపరేట్ అయిపోతుంది, బాష్పీభవనం చెందుందంటే సాసర్లో ఉంది లేకపోతే బాష్పీభవనం చెందుతుంది. ఎందుకంటే దానికి ఉపరితల వైశాల్యం ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ పవన్ వేగం. సో ఒకే టెస్ట్ ట్యూబ్ లో సేమ్ స్పిరిట్ వేసి ఫ్యాన్ గదిలో పెట్టండి, ఫ్యాన్ లేని గదిలో పెట్టండి, ఏది తొందరగా ఆగిపోతుంది అంటే ఫ్యాన్ లో ఉన్నది. సో ఖచ్చితంగా ఏం చెప్పాలంటే చుట్టుపక్కల ఉన్న గాలి వేగంగా ఎక్కువ ఉన్నట్లయితే బాష్పీభవనం వేగంగా జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక తర్వాత ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రత అధికంగా ఉన్నట్లయితే బాష్పీభవనం వేగంగా జరుగుతుంది, ఉష్ణోగ్రత తక్కువ ఉంటే బాష్పీభవనం నెమ్మదిస్తుంది అని చెప్తాం. ఇక తర్వాత ఆర్ద్రత, ఆర్ద్రత అనే పదానికి మనకు అర్థం తెలుసుకోవాలి. వాతావరణంలోని నీటి ఆవిరి పరిమాణాన్ని మనం ఆర్ద్రత అంటాం. ఆర్ద్రత ఎక్కువ ఉందనుకోండి అంటే వాతావరణంలో నీటి అణువులు అనేవి ఎక్కువగా ఉన్నాయని అర్థం. అలాంటప్పుడు ఇంకా నీటి అణువులను సేకరించే శక్తి వాతావరణం గాలికి ఉండదు, అంటే ఫలితంగా బాష్పీభవన రేట్ అనేది తగ్గిపోతుంది. అంటే ఆర్ద్రత ఎక్కువైతే బాష్పీభవన రేట్ అనేది తగ్గుతుంది, ఆర్ద్రత తక్కువ ఉంటే బాష్పీభవన రేటు ఎక్కువ ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే బాష్పీభవనం నిజ జీవితం సంబంధించిన సంఘటన మనం టెస్ట్ బుక్ ఇవ్వడం జరిగింది. మానవ శరీరం మీద ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, చెమట పట్టడం. అంటే సమ్మర్లో ఎక్కువగా ఉండేటప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, ఫలితంగా మనకి స్కిన్ ఏం చర్మం ఏం చేస్తుందంటే చెమటను ఉత్పత్తి చేస్తుంది. ఏంటి చెమట యొక్క ప్రత్యేకత అంటే చెమట అనేది కాస్త నీటితో బయటకు రావడం జరుగుతుంది, లవణాలతో నీరు కలిసి రావడం జరుగుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను సేకరించి అధిక శక్తిని పొంది ఏమవుతుందంటే బాష్పంగా మారిపోతుంది. బాష్పంగా మారినటువంటి చెమట అనేది దాంతో పాటు కొంత శక్తిని అంటే వేడిని తీసుకుని బయటకు పోవడం అనేది జరుగుతుంది, ఫలితంగా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందుకే మనం చెమట పడుతున్నంతసేపు కూడా శరీరం చల్లగా ఫీల్ అవుతుంది అనమాట. ఇవి మనకు ఉండేటటువంటి